కులాలకి న్యాయం జరుగుద్దా, అణగారిన వర్గాలకి న్యాయం జరుగుదా. ఏ మూలకెళ్ళినా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని చెప్పి ఒకవైపు డబ్బులు ఇస్తా, ఇంకోవైపు బెల్ట్ షాపుల్లో ప్రభుత్వం తీసేసుకుంటుందంటే మరి 20% పెరగదా మరి ప్రభుత్వ ఖజానాలు? ఒకవైపు 5 రూపాయలు డబ్బులు ఇవ్వడం, మళ్ళీ దాంట్లో 40% తాగుడు సారా బ్రాందీ అని చెప్పి మీరు తీసేసుకుంటే బెల్ట్ షాప్ ద్వారా మరి ప్రభుత్వ ఖజానా పెరగదా? దాన్ని మంత్రి జవహర్ గారు, నేను ఎక్సైజ్ మంత్రి అయ్యాక 20% పెంచుకోనని చెప్పరా మరి? అది ఆ రక్తం ఎవరిది? బడుగు బలహీన వర్గాలది, దళితులది. మరి మీరు వారికి అండగా నిలబడాలి. మీరు వారికి అండగా నిలబడకుండా కూర్చొని వాళ్ళని పీల్చి పిప్పి చేసే వ్యక్తులకి మీరు అండగా నిలబడితే ఎట్లా? నాకు మంత్రి జవహర్ గారికి కానీ తెలుగుదేశం నాయకులకి కానీ నేను మీలాగా నేను ఓట్రు రాజకీయాలు చేయడానికి రాలేదు, బలమైన సామాజిక మార్పు రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, ఒకసారి జవహర్ గారికి చెప్తా ఉన్నాను సభాముఖంగా, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, పశ్చిమ గోదావరి జిల్లాలో సహజంగానే బేసిక్ ఎక్స్ట్రీమ్ ఆలోచన ఉండదు. ఆదిలాబాద్లో నక్సలైట్లకు సపోర్ట్ ఉంది అంటే అదొక విధానం, నల్గొండలో ఉందంటే అదొక విధానం, శ్రీకాకుళం ఉందంటే ఒక విధానం. అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే యువత కూడా ఎంత అసహనంతో ఉన్నారంటే, ఒక ప్రతి సమస్యకి నన్ను అడిగారు అన్న, మాకు నక్సలైట్లు వెళ్ళిపోవాలి ఉందన్న, మాకు ఎవరు పట్టించుకున్నవాడు ఎవరు లేడన్నా మమ్మల్ని. ఇది స్వయాన ముఖ్యమంత్రి గారికి నేనే చెప్పాను, ఎవరైనా సరే ఆగో ఎవరైనా సరే సమస్యల్ని ఎవరు ఆయుధాలు పట్టుకోవాలని ఎవరు అనుకోరు, హింసా మార్గం పట్టాలని ఎవరు అనుకోరు. ఇలాంటి దోపిడీ వ్యవస్థ, ఇలాంటి దౌర్జన్యం చేస్తే అధికారులు పోలవరం వెళ్తే నిర్వాసితులకి 15 ఎకరాలు, అందరూ అంటారు ముఖ్యమంత్రి గారు చెప్తారు మీరు జాతి కోసం త్యాగం చేయండి అని. మీరు త్యాగాలు చేశారా జాతి కోసం? ఏం త్యాగాలు చేశారు మీకోడు? ముఖ్యమంత్రులు వారి కొడుకులు వారి కుటుంబీకులు ఎవరు త్యాగాలు చేయరు, అందరూ సామాన్యులు త్యాగం చేయాలంట. వీళ్ళు మటుకు రాజకీయాలు చేస్తారంట వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో 15 ఎకరాలున్న ఆసామి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పారు. జాతీయ ప్రాజెక్ట్ కోసం ఎకరాలు, లక్షల ఎకరాలు పోగొట్టుకున్న వ్యక్తులు లక్షలాది మంది రోడ్ల మీద పడుతుంటే వారిని ఆదుకోవడానికి ప్రతి లక్షకి 10,000, 15,000, 20,000 లంచం అడిగే అధికారులు, వారికి అండగా నిలబడలేని ఎమ్మెల్యేలు, వారి బాధను అర్థం చేసుకోలేని మంత్రులు, వారి మీద రకరకాల కేసులు పెట్టించే మంత్రులు, మరి ఇవన్నీ చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనం అవుతుంటే యువత ఆయుధాలు పట్టుకోకుండా ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయుధాలు పట్టుకొని తీరుతారు. అది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేసుకోండి, స్వయంగా నేనే మీకు చెప్పాను, పశ్చిమ గోదావరి జిల్లా యువతలోనే ఇంత కోపం ఉంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో బేసిక్గా సహనం ఎక్కువ ఉంది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో. అలాంటి చోటే ఇంత కోపం ఉంది అంటే మీరు ప్రజలు తీవ్రవాద ఉద్యమాలకి ఆకర్షితులు అవుతున్నారంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనానికి దారితీస్తుందని అర్థం. అది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు పశ్చిమ గోదావరి జిల్లా సంగతి ముఖ్యమంత్రి గారికి స్వయానం చెప్పాను ఒక సభలో, మీకు ఒక ప్రైవేట్ మీటింగ్లో. ఆ రోజున నా మాట కానీ మీరు అర్థం చేసుకుని ఉంటే ఈ రోజున మీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే చెప్పేవారు కాదు. బాక్సైట్ మైనింగ్ ఖనిజాలు ఇప్పుడు మనకుంది, మన ఐపంగిడి దుద్దుకూరు చూసి మనకి క్వారీలు ఇస్తా రాజ్యాంగం తవ్వేస్తా ఉంటాడు, అడిగేవాడు ఎవడు లేడు.
మాట్లాడేవాడు ఎవడు లేడు. మంత్రి ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేసే మంత్రులు, వీళ్ళకి తీసుకొచ్చే పెద్ద మనుషులు. మరి తీవ్రవాద ఉద్యమాలు లాగా ఏమొస్తాయి? శాంతియుత ఉద్యమాలు వస్తాయా మీకు? యువత కడుపు మండి ఉంది. మీ అబ్బాయి ఒక్కడే యువత కాదు, చాలా మంది ఉన్న యువత ఉన్నారు ఇక్కడ దేశంలో. ఏ ఎత్తిపో ఇప్పుడు మన ఉదాహరణకి పెద్ద జాతీయ ప్రాజెక్ట్ మాట్లాడతారు,